హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఈ వీడియోలో మనం 3 పాయింట్ల గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఆధార్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నాక క్వశ్చన్ మార్క్ సింబల్ వస్తుంది కదా, దాన్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, అంటే క్వశ్చన్ మార్క్ సింబల్ పోయి గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ ని ఏ విధంగా తెప్పించాలి, అదేవిధంగా ఆధార్ యొక్క స్టేట్మెంట్ ని ఎలా తీసుకోవాలి, మనం ఎప్పుడు ఎక్కడ ఎన్నిసార్లు ఏ నిమిత్తం ఆధార్ ను వాడామో ఆ యొక్క స్టేట్మెంట్ ని కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ ని ఏ విధంగా అయితే మనం పొందుతున్నామో అదే విధంగా ఆధార్ స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, అది ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం. అదే విధంగా ఆధార్ సేవా కేంద్రాల గురించి కూడా తెలుసుకునే అవసరం ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఢిల్లీతో పాటు విజయవాడలో కూడా స్థాపించారు. అతి త్వరలో మరొక 52 కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. అదే విధంగా ఈ సంవత్సరాంతం కల్లా మొత్తం 114 కేంద్రాలను ఓపెన్ చేయాలని కేంద్రం ఆలోచనలో ఉంది. మరి ఆల్రెడీ బ్యాంకులు పోస్టాఫీసుల్లో సేవా కేంద్రాలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఎందుకు స్థాపించారు అని తీసుకున్నట్లయితే గనక బ్యాంకులు పోస్టాఫీసులు సేవలు అందిస్తున్నాయి కానీ ఎక్కువ మందికి సేవలు అందించడంలో కొంత విఫలమవుతున్నాయని భావించి ప్రభుత్వం ఆధార్ సేవా కేంద్రాలను స్థాపించింది. ఒకవేళ మనం రష్ గా ఉన్న ఏదైనా బ్యాంకులోకి కానీ పోస్టాఫీసులోకి కానీ వెళ్ళినట్లయితే గనక మనం ఎన్ని గంటలకు బయటకు వస్తామో, మన పని అవుతుందో లేదో కూడా తెలియదు. ఒక్కొక్క రోజు బాగా రష్ గా ఉండొచ్చు, అప్పుడు మన పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లేదా అయినా కూడా మనకు రోజంతా అక్కడే గడపాల్సి రావచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆధార్ సేవా కేంద్రాన్ని స్థాపించింది. ఈ ఆధార్ సేవా కేంద్రాల్లో ముందుగానే మీరు మీ యొక్క స్లాట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైం కి వచ్చేసి అతి కొద్ది టైంలో మీరు ఆధార్ ను అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా పోస్ట్ ఆఫీసులు మరియు బ్యాంకుల్లో ఆధార్ ను అప్డేట్ చేయటం అనేది థర్డ్ పార్టీగా భావించవచ్చు, థర్డ్ పార్టీగా ఆధార్ సైట్ లోకి అప్లోడ్ చేస్తారు. అదే ఆధార్ సేవా కేంద్రాల్లో అయితే నేరుగా ఆధార్ సర్వర్ లోకి అప్డేట్ అవటం వలన త్వరితగతిన అప్డేట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు టైం పట్టే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు అయితే కనుక ఎక్కువ రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆధార్ సేవా కేంద్రాలు ప్రతిరోజు పనిచేస్తాయి, ఉదయం 9:30 నుండి 6 గంటల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతానికి రోజుకు 500 మంది కస్టమర్స్ యొక్క రిక్వెస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు, ఆ తర్వాత 1000 వరకు కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఆధార్ నమోదు కేంద్రం విజయవాడలో మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎదురుగుండా లబ్బీపేటలో ఈ యొక్క ఆధార్ సేవా కేంద్రాన్ని స్థాపించారు. తరువాత ఆధార్ స్టేట్మెంట్ ని ఏ విధంగా తీసుకోవాలి అని గనక చూసినట్లయితే UIDAI వెబ్సైట్ లోకి వెళ్లి ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వలన తదుపరి మీకు ఇంకొక స్క్రీన్ వస్తుంది, అక్కడ మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి. అదే విధంగా కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అంటే ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అని కొట్టడం ద్వారా నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు అథెంటికేషన్ టైప్ వచ్చేసి మీకు ఆల్ అని గాని మీకు ఏవేం కేటగిరీస్ ఉంటాయి అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడెక్కడ వాడారో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే విధంగా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ స్టేట్మెంట్ మీరు కోరుతున్నారు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఒక పేజీకి ఎన్ని రికార్డ్స్ కావాలనుకుంటున్నారు అనేటువంటి నెంబర్ ఎంటర్ చేసుకోండి, మాక్సిమం 50 రికార్డ్స్ వస్తాయి అంటున్నారు. అదే విధంగా ఓటీపీ మీ సెల్ కు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ గనక కొట్టినట్లయితే గనక మీ యొక్క హిస్టరీ మొత్తం అక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక చివరిగా ఆధార్ ని ఏ విధంగా వ్యాలిడేట్ చేసుకోవాలి, మనం ఈ ఆధార్ ని నెట్ లో డౌన్లోడ్ అయితే చేసుకోగలుగుతున్నాం కానీ చాలా మంది కూడా ఆ క్వశ్చన్ మార్క్ ని ఏ విధంగా పోగొట్టుకోవాలి, ఆ వ్యాలిడిటీ అనేటువంటిది ఆ సిగ్నేచర్ వ్యాలిడిటీ గ్రీన్ కలర్ మార్క్ లోకి ఏ విధంగా రావాలి అనేటువంటిది చూస్తే గనక ముందుగా మీరు మీ యొక్క పీడిఎఫ్ ను ఓపెన్ చేసుకోండి. పీడిఎఫ్ ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ మార్క్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్ లో షో సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ట్రస్ట్ మెనూలో క్లిక్ చేయండి. ట్రస్ట్ మెనూలో యాడ్ టు ట్రస్ట్ ఐడెంటిటీస్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది, అక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ మీద చెక్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టుకోండి, ఓకే ప్రెస్ చేయండి. ఆ తర్వాత కింద ఓకే ప్రెస్ చేసేసి వ్యాలిడేట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనేటువంటిది గ్రీన్ కలర్ టిక్ మార్క్ లోకి టిక్ అయింది అనమాట. ఇది తెలియక చాలా మంది కూడాను వారి యొక్క ఆధార్ ని ఏ విధంగా అయితే డౌన్లోడ్ అయిందో అదే ఫార్మాట్ లో ప్రింట్ తీసుకుని వెళ్తున్నారు, కొంతమంది దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు డిజిటల్లీ సైన్ కాబడలేదని చెప్పేసి. ఇప్పుడు మీరు ఈ ట్రిక్ ని కనుక ఫాలో అయినట్టయితే డిజిటల్లీ సైన్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది, ఎవరు కూడా మీది రిజెక్ట్ చేసే అవకాశం లేదు. కొంతమంది అడుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ ఆధార్ తీసుకెళ్తే ఒప్పుకోవటం లేదు అని. ఒప్పుకోకుండా ఉండటానికి అవకాశమే లేదు, ఎందుకంటే దానికి సంబంధించి గవర్నమెంట్ అనేటువంటి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఈ ఆధార్ కూడా ఫిజికల్ ఆధార్ తో పాటు సమానం అని. అదే విధంగా మీరు గనక ఇంకొక ఆధార్ కార్డును పొందాలి అనుకుంటే గనక ఒక 50 రూపీస్ ఫీజు కట్టి మళ్ళీ ఎన్ని కాపీలైనా కూడా మీరు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.